సీఎం జగన్ విన్నింగ్ ఫార్ములా, ఆ ఇద్దరికీ దిమ్మ తిరిగేలా ప్లాన్. ఏపీలో ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయి. వై నాట్ 175 నినాదంతో సీఎం జగన్ ముందుకు వెళుతున్నారు. సీఎం జగన్ ఓటమి లక్ష్యంగా టీడీపీ జనసేన ఒకటయ్యాయి. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావాల్సి ఉంది. అధికారం నిలబెట్టుకునేందుకు ప్రతిపక్షాల కంటే జగన్ ముందుగానే తన సైన్యాన్ని ప్రజల్లోకి పంపారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేలా ఎన్నికల ముందే వరాల ప్రకటనకు భారీ కసరత్తు జరుగుతోంది. ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగేలా రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు జైలులో ఉండడం, పొత్తు లెక్కల మధ్య ప్రతిపక్షాలు ఉన్న సమయంలోనే పూర్తిగా పైచేయి సాధించేలా జగన్ కీలక నిర్ణయాల ప్రకటనకు సిద్ధమయ్యారు. ప్రతిపక్షాలు ఎన్నికలకు సిద్ధమయ్యేలోగానే జగన్ పూర్తిగా ప్రజలను తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు 2.45 లక్షల కోట్ల మేర సంక్షేమం ప్రజలకు అందినట్లు అధికారికంగా లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. సంక్షేమం చుట్టూ ఎన్నికల ఫలితాలు డిసైడ్ అవుతున్న సమయంలో టీడీపీ కూడా సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించింది. కానీ ఆశించిన ఆదరణ కనిపించలేదు. దీంతో జగన్ మరింతగా సంక్షేమ ఓటు బ్యాంకు పెంచుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. వచ్చే జనవరి నుంచి పెన్షన్ 3000కు పెంచడంతో పాటుగా జనవరి ఫిబ్రవరి నెలల్లో సంక్షేమ పథకాల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో నిధుల జమకు షెడ్యూల్ ఖరారు చేశారు. ఇక వీటితో పాటుగా రుణమాఫీ వంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనిని అమలు చేయడం లేదా స్పష్టమైన హామీ ద్వారా ప్రతిపక్షాలను పూర్తిగా ఆత్మరక్షణలోకి నెట్టేయాలనేది సీఎం వ్యూహంగా తెలుస్తోంది. 2014లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి ప్రచారం చేసిన సమయంలో రైతు రుణమాఫీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత అమల్లో షరతులు పెట్టి పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. ఇప్పుడు తాను చెప్పిందే చేస్తానని, చేసేదే చెబుతానంటూ రైతు రుణమాఫీ విషయంలో జగన్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. పూర్తిగా పాజిటివ్ ఓటును నమ్ముకున్న జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఒకవేళ సంచలనంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల సంఖ్య అన్ని పథకాలతో కలిపితే దాదాపుగా 1.25 కోటి మంది వరకు ఉన్నట్లు అంచనా. 87% మందికి సంక్షేమ పథకాలు అమలు అందుతున్నాయని స్వయంగా సీఎం జగన్ చెప్పుకొచ్చారు. వీరంతా తనకే మద్దతుగా నిలుస్తారనేది జగన్ నమ్మకం. చంద్రబాబు పవన్ విశ్వసనీయత దెబ్బతీయడంలో సక్సెస్ అయ్యారు. ఈ సంక్షేమం కంటే ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పినా నమ్మలేని పరిస్థితులు జగన్ క్రియేట్ చేస్తున్నారు. 2019 ఎన్నికల సమయంలో అమలు చేసిన సోషల్ ఇంజనీరింగ్ను కొనసాగిస్తూ టీడీపీ తమ ఓటు బ్యాంక్గా చెప్పుకునే వర్గాలను పూర్తిగా తన వైపు తిప్పుకున్నారు. తన వెనుక ఉన్నది నలుగురేనని, నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలే, నా మైనారిటీలు, నా పేదలు అంటూ జగన్ ఆ వర్గాలను ఓన్ చేసుకునే ప్రయత్నం కొనసాగిస్తున్నారు. దీంతో జగన్ పూర్తిగా తన ప్రతిపక్షాలను ఆత్మరక్షణలోకి నెడుతూ గెలిపే లక్ష్యంగా దూసుకెళ్లేందుకు విన్నింగ్ ఫార్ములాతో సిద్ధమవుతున్నారు.